करोना महमारी విస్తరిస్తున్న నేపథ్యంలో కలిగిరి మండలంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు సుధీర్ నాయుడు ప్రారంభించారు. పలు కార్యాలయాల్లో మాస్కులు అందజేసి శానిటైజర్లను వాడాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కలిగిరి గ్రామంలో పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు తహసీల్దార్ కార్యాలయంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మాస్కులు శానిటేషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు దామశెట్టి సుధీర్ నాయుడు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరం ఉంటేనే ఇళ్ల నుండి బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిప్రకాష్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పోలీస్ మరియు వైద్య సిబ్బందితో పాటు రెడ్ క్రాస్ సిబ్బంది తమ వంతు సహాయం అందిస్తూ మాస్కులు శానిటేషన్ పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు నందనవరం ప్రభాకర్ రావు, రెడ్ క్రాస్ సభ్యులు మరియు అమ్మా నాన్న సేవా సంస్థ మంగళగిరి వేణుగోపాల్ మరియు మురళీకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కావలి డివిజన్ శాఖ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. కావలి పట్టణంతో పాటు కలిగిరి, కొండాపురం, జలదంకి మరియు గోగోల్ మండలాల్లో మాకు ఆడహాక్ కమిటీలు ఉన్నాయి. తర్వాత ఈ కోవిడ్-19 యాక్టివిటీస్ దీనినప్పటి నుంచి కావలి పట్టణంతో పాటు గోగోలు, జలదగ్గి, కలిగిరి, కొండాపురంలో ఏదో ఒక యాక్టివిటీ మా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాస్కులు పంపిణీ, సోషల్ డిస్టెన్స్ మీద అవేర్నెస్, సిబ్బందికి ఎవరైతే పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, వైద్య శాఖ, మున్సిపల్ మన ఇక్కడైతే పంచాయతీ వాళ్ళు వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి శానిటైజర్స్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కావలి విజయంలో అన్ని శాఖలతోటి కలిసి రెడ్ క్రాస్ పనిచేస్తూ ఉంది. కలిగిరి కూడా మాకు సభ్యత్వం బాగా ఉంది. 150 మంది ఇక్కడ సభ్యులు ఉన్నారు. తర్వాత మంచి రక్తదాన శిబిరాలు నిర్వహించే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నందనవరం ప్రభాకర్ రావు గారు, మంగళగిరి వేణుగోపాల్ రావు గారు వీళ్ళు తరచూ మాకు రక్తదానం చేస్తారు. ఒక చిన్న ఒక విలేజ్ మండల కేంద్రంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు పెట్టడం అనేది చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొండాపురం కూడా మంచి యాక్టివ్ శాఖ, కొండడానికి బాగా ఉంది. ఇది చాలా నెలలు కొనసాగే అవకాశం ఉన్నందున ఈరోజు వాళ్ళకి మన ఇక్కడ వాళ్ళని చర్చించి ఇక్కడ రెగ్యులర్ కార్యక్రమాలు ఏర్పాటు చేసేట్టు ప్రయత్నిస్తున్నాం. అదే ద్వారా వాళ్ళకి కొంత నిధులు కూడా తెచ్చిచ్చి ఇక్కడ పనిచేస్తున్నాం. కావాలో మేము నిధులు సమీకరించుకొని దాతల వద్ద